పోలవరం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ సంస్థాపన సమయంలో జరిగిన సంఘర్షణ కారణంగా అదే గ్రామానికి చెందిన ఇల్లా ధనలక్ష్మి మృతి చెందింది. బీసీ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణకు నిధులు మంజూరు కావడంతో గురువారం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నాయకులు శంకుస్థాపనకు రానున్న నేపథ్యంలో స్థానిక వర్గీయులు నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఆ సమయంలో ఇళ్ళ కృష్ణారావు, భార్య ఇళ్ళ ధనలక్ష్మి, అతని కుమారుడు సత్యబాబు ఇంటి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని తెలిపారు. దీంతో వారి మధ్య ఘర్షణ పెరగడంతో తోపులాట జరిగింది. ఆ సమయంలో లక్ష్మి రోడ్డుపై పడిపోవడంతో దీంతో ఆమెను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతురాలు బంధువులను పరామర్శించి పరిస్థితి సమీక్షించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధ వయసులో భార్యను కోల్పోవడంతో కృష్ణారావు తీవ్రంగా రోదిస్తున్నాడు. పోస్ట్ మార్టం వచ్చింది అంటేనే కేసు కట్టినట్టు. పోస్ట్ మార్టం రెడీ అది కేసు కడదాం అన్ని మాట్లాడదాం. దాని గురించి వచ్చిందండి వచ్చారు. కాదండి, మేము ఊళ్ళో అడిగామండి, చక్రెడ్డి గారిని అడిగాం, చక్రెడ్డి గారిని అడిగాం, మాకు ఏమీ ఆమోదం ఏమి ఇవ్వలేదు. ఇంకా చెప్పలేడు పేపర్ లెక్క అడిగినాడు, మేమేమి పర్మిషన్ ఇవ్వలేదు చెప్పలేండి. ఇవ్వలేనప్పుడే రాలేండి. నుంచి మాట్లాడి మీకు కావాల్సి చేసుకోవాలా? అరుస్తున్నా గానీ మాట్లాడలేదు. అందులో దాని గురించి కట్టుకుంటామని అప్పుడు గోసిలో కట్టుకుంటున్నారండి. అలా పనులు గబెట్టేసి దాన్ని పెట్టేసి ఆ పన ముందు బాగా కూర్చున్నారు అనుకోండి, మానేసి చూసుకున్నారు. కొడుకు వచ్చి ఆ పనంగా బూతులు తిట్టాడు. ఎవరు కొడుకు? ఆవిడ కొడుకు. ఆవిడ కొడుకు, మామగారు కొడుకు. ఆ పనులు లేచి వచ్చి ఎవరి పనులు నిలిచేవరంగా ఆ పనంగా ఎవరైనా నలుగురు లేచి వచ్చి కలబడ్డాడు. ఆ కలబడితే తల్లి ఏం చేసిందంటే లొంగెట్టి లాక్కొచ్చేసి ఆ కొడుకు లాక్కెళ్తుంది బాబు. ఆ కొడుకు లాక్కొచ్చేది ఇక్కడ బాబు. అయ్యోలేదండి, దీనికి లాక్కొచ్చేసింది కొట్టేస్తారు. అంటే ఆ జనంలోని లాక్కొచ్చేసింది, లాక్కొత్తు లాక్కొత్తు పడిపోయింది ఆవిడ లొంగెట్టు పడిపోయి ఏం చెయ్యాలని అలాడితే బాధపడకండి, బాధపడకండి. ఇంకా మీరు ఉండేది అక్కడ ఉంటారా? డాబా అక్కడ ఉంటున్నారా?
ఇక్కడ సామాన్లు అన్ని ఇక్కడ పెట్టుకుని మంచం మీద ఇచ్చి పడుకుంటూ ఉంటాను. మంచం కూడా లోన ఉందండి. మీరు ఇందులో పడుకుంటారు? పడుకుంటున్నాను, చేస్తున్నాను. ఆ మూసం ఏదో చేస్తుంటే సరిగ్గా అలాగే జీవిస్తున్నాం వాళ్ళు. ఇలా మా బాధ మాది సాంగులో ఏదో సంతోషంగా 10 మంది తరలేసుకుంటారు, తీసేసుకుంటారు. మళ్ళీ మామూలుగా యజ్ఞేశ్వరం అలా కదండి స్టాండర్డ్ ఉండిపోవాలి. ఆడము కోడిని ఏదో కోడి నోట్లేదు కదా బాబా. ఈ కోడి అందులో గిడ్డు కోడిని పెట్టే మొక్క పెట్టి అది చూసి ఆయన రోడ్డు కోసం చేయలేదు. మన మాటే మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఆయన లేకుండానే కొట్టుకుంటాను. ఇంకేం చెప్తామండి, కొన్ని సంగులం మనిషిని కదండి. ఏరా ఆ కోడి చంపేశారు, ఇదే నీ పేసిన శైలి కూడా చంపేశారు. అది కూడా నేను చెప్పిన పేసిన శైలి కూడా చంపేశారు. నోరు లేదు కదా, మన మనిషి బుద్ధి లేదు, కోళ్ళు ఆయన ఆయన కొట్టుకుంటాను. పొద్దున్న గొడవ ఏంటి? ఈ రోజు జరిగింది పొద్దున్న ఏదైనా ఎంత వేసేస్తున్నారో పర్వ చేసి వేయిద్దంటే కొట్టారా? కొట్టారండి, గెంటేసారండి. మన మావిడ శక్తి మీ పేరు? మీ పేరు కృష్ణమూర్తి. ఇంటి పేరు? ఇళ్ళ కృష్ణమూర్తి. మీ మీ ఆవిడ పేరు? మీ భార్య గారి పేరు ఏంటి? ధనలక్ష్మి. ఇప్పుడు మీరు ఎవరెవరు ఉంటారు? మీరు మీ భార్య ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారండి? అదే అండి మాకు తెలియదండి ఎక్కడ ఉన్నట్టు. మరి ఇప్పుడు ఏదో అన్నారు కదా మీరు. ఒక అబ్బాయి, పిల్లలు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలండి. ఆ ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి మొన్న ఒక ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశానండి. పెళ్లికి రాలేదండి ఎవరు కూడా. మన అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేశాడని అప్పుడు కూడా వెళ్ళి ఎవరు కూడా రాలేదండి. ఇది ఏమో కోళ్ళు రాకపోతే రాకపోయి. కొడుకులు అందరూ మీ దగ్గర ఉంటారా? ముగ్గురు కొడుకులు మీ దగ్గర ఉంటారా? మా వాళ్ళు కొత్త వాళ్ళు. ఇప్పుడు కోసన్న కూడా మీ దగ్గర ఉంటాడా? చిన్నోడిని పిల్లని మన పెళ్ళి మా పిల్ల మా దగ్గర ఉంటారు. చిన్న ఆఖరి పిల్లని ఆఖరి కొడుకు మీ దగ్గర ఉంటారు? ఉంటారు. ఇప్పుడు మొన్న కొడుకు ఫోన్ కట్టింది కదండి, వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు మా ఉన్నాకాడే వాళ్ళు మా అబ్బాయి కూడా అంటున్నాడండి. ఇది జరిగింది కదండి. నాకు 10,000 రూపాయలు వచ్చేసాడు ఫోన్ సెన్షన్ దిగి 10,000 రూపాయలు ఎవరో ఒకరు కూడా నాకు న్యాయం చెప్తున్నారు. ఏ ఒక్కరు కూడా న్యాయం చెప్పేది అంటే లంచ్ లంచ్ కొడుకు ఒకరు కూడా ఏదో ఒకరికి నాకు న్యాయం చెప్పేదని తిరగేసారు. అవునే మా అబ్బాయి ఎవరో కూడా మాకు న్యాయం చెప్పలేదు అన్నట్టు అనుకోవడానికి డాబాలు ఉంటాను. ఇన్ని అందుకు ఇంట్లో గొడవ పడుతున్నాం. ఎవరు న్యాయం ఎవరి గురించి న్యాయం చెప్పలేదు. ఇంట్లో గొడవ పడుతుంటే నేను తల్లి కొండ అయ్యేది మా గుమ్మలపై తెలిసిపోయింది. అది మా ఇంట్లో కొరగండి అంటే మీరు సరే చెప్పు సంగళ వస్తాం కదా. సంగళకు వచ్చి ఇది ఇలాంటి పెయింటింగ్ పంపు మమ్మల్ని ఇంకా జరిగింది అంటే 10,000 రూపాయలు అదే మీరు ఏంటి జరిగింది అన్నారు కదండి. మరి జరిగిందండి. ఓసారి కొరళ్ళు ఈ కొరళ్ళు అందరూ పోయి అక్కడ వేసాడు. ఏంటి ఏదో తీసేది ఉంటుంది ఇంటి బొమ్మలు సినిమా బొమ్మలు కూడా వేసేస్తున్నారండి. అక్కడ యోగ యోగ చేసుకుంటూ ఓ ధర పెట్టుకుని తప్పు చేయండి.
సినిమా బొమ్మలు ఇలా మీసాలు పెద్ద పెద్ద ఇవన్నీ మహాగత్తగా చేసేస్తున్నారు. నాకు చేసేస్తుంటే ఏంటరా సినిమా బొమ్మ అయితే బాగుంటుంది, బీచులు కొంత మంచి పంపబాబు అంటే నన్ను తిరగడుపు తొక్కేసా. అప్పుడే అప్పుడు అప్పుడు తొక్కేస్తాడు ఎక్కడే పెట్టింది ఆయన వచ్చి ఎక్కడనే అయ్యో అయ్యో ఇంత టైం వేసి తీరారా బాబు మీరు అని చెప్తే ఇల్లు చెప్తారు ఆయన ఏదో కాయన ఇచ్చారో కాదు.